సార్ ఐఎఫ్ఎస్ అయిపోయిన తర్వాత ఆ ట్రైనింగ్ అయిన తర్వాత మీరు ఫస్ట్ పోస్టింగ్ నిజామాబాద్లో ప్రొబిషన్, దాని తర్వాత ఖానాపూర్. అవును, ఖానాపూర్ వచ్చేసరికి ఆ ఫారెస్ట్లో ఎస్డిపిఓకి వచ్చేసరికి అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? ఎందుకంటే ఖానాపూర్ ఆ ప్రాంతంలో నక్సల్స్ ప్రభావిత ప్రాంతం కాబట్టి ఏ విధంగా మీరు ఆ సమస్యలు ఎదుర్కొన్నారు? ఇప్పుడు 87-88 పరిస్థితి అండి. 87-88 పరిస్థితి తెలంగాణ ప్రాంతం ఒకటి, ఆల్మోస్ట్ నక్సల్ ప్రభావం ఎక్కువ ఉంది ఒకటి. రెండవది ఈ నక్సల్ ప్రభావం ఎక్కువ ఉండటం ఒకటి. రెండవది ఏంటంటే ఈ అడవులు, అడవుల యాజమాన్యానికి బాగా స్ట్రెయిన్ అయినాయి, బాగా దెబ్బతింది ఆ టైంలోనే. 85-86 ముందు బాగా కంట్రోల్గా ఉండేది, ప్రొటెక్షన్, ఫారెస్ట్ ప్రొటెక్షన్ మంచిగా ఉండేది. అప్పుడు ఒకవైపు నక్సలైట్లు దాడులు మొత్తం మీద, సమాజం మీద కానీ అప్పుడున్న వాళ్ళ, అంటే మొదట్లో వాళ్ళు చేసిన ఎన్నో పోరాటాలు అవి ఒకటి, ప్రభుత్వం మీద బాగా ఎఫెక్ట్ అయింది. ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఏమైందంటే, మేము నేను ఖానాపూర్ సబ్ డిఎఫ్ఓ ఉన్నప్పుడు అప్పుడు చూస్తే ఎట్లుందంటే, ఒకటి అటవీ శాఖ పని, అంటే మొత్తం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పని అంతా కూడా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ పనికి స్పందన లేదు, సంబంధం లేదు. వాళ్ళ ఆలోచనలు మా ఆలోచనలు కలవలేదు. అప్పుడు విపరీతమైన ప్రజల నీడ్స్ని బట్టి విపరీతమైన స్మగ్లింగ్, తర్వాత ఫుయిల్ వుడ్ కలెక్షను, తర్వాత సైకిల్ మీద బళ్ళ మీద బాగా టింబర్ కొట్టేయటము, అలాంటి పరిస్థితి, ఫారెస్ట్ అనేది బాగా స్ట్రెయిన్గా ఉన్న పరిస్థితిలో మేము అక్కడ పనిచేసాం. ఈరోజు ఆ పరిస్థితి కాదు, ఎందుకంటే ఈరోజు ఫుయిల్ వుడ్ అనేది అడవి కోసం, అడవిలోకి వెళ్ళట్ల ఫుయిల్ వుడ్ కోసం బాగా తగ్గింది, అది ఆ టైప్ ఆఫ్ రిమూవల్స్ తగ్గినాయి. అంటే మీరు చెప్తున్న సిచ్యువేషన్లో 87-88 అప్పుడు చాలా టఫ్ పీరియడ్ దాన్ని ఏ విధంగా మీరు అదే చెప్తున్నాను. అంటే అప్పుడు ఏమైందంటే, ఆ టైంలో ఎవరైనా కానీ, ఇప్పుడు ఒక ఐఎఫ్ఎస్ ఆఫీసర్గా నేను వెళ్ళాను, ఏముంటుంది నాకు, నాకు గోల్ ఏముంటుంది, అడవిని బాగా మనం కాపాడాలా, ఫారెస్ట్ ప్రొటెక్షనే ధ్యేయం, ఫారెస్ట్ ప్రొటెక్షనే ధ్యేయం అన్నట్లుగా నేను పనిచేశాను అక్కడ. అంటే అదొక ట్రైనింగ్ లాంటిది, సబ్ డిఎఫ్ఓ మన ఏరియా ఉండేది, మనం ఐఎఫ్ఎస్ ఆఫీసర్గా అదొక ట్రైనింగ్ పీరియడ్ అది. అప్పుడు ఏంటంటే అక్కడ నేను ఆ పీరియడ్ మొత్తం ఏం చేశాను అటవీ సంరక్షణ గురించి చూస్తే, ఒకటి ఏంటంటే బాగా రైడ్స్ చేయటము, తర్వాత బాగా పెట్రోలింగ్ చేయటం నైటు, తర్వాత మనకేంటంటే ఆదిలాబాద్కి కరీంనగర్కి డిస్ట్రిక్ట్ మధ్యలో గోదావరి నది ఉంది, గోదావరి పక్కన ఈ ఖానాపూర్ కానీ మామిడ నిర్మల్ యోజన మాదేపూర్ కరీంనగర్ జిల్లా, ఇక్కడ ఏమైందంటే ఒకప్పుడు, ఇప్పుడు ఖానాపూర్ ఉంది, ఖానాపూర్కి పక్కన ఒక రేవు ఉంటుంది బాదన కుర్తి, ఇప్పుడు ఏంటంటే రోడ్డు ఏర్పడింది, అట్లా మామిడా పక్కన అట్ట మొత్తం రేవులు ఉంటాయి కొన్ని. ఆ రేవుల ద్వారా ఒక నైటు వీళ్ళంతా అనుకొని 30-40 బళ్ళు టీక్ టెంబర్ వెళ్ళిపోతుంది, ఈ ఇటు పక్క నుంచి అటు పక్క వెళ్ళిపోతుంది. నేను ఈ వీటి మీద కాన్సన్ట్రేట్ చేసి ఏం చేశానంటే, నేను కూడా పడుకున్నా, ఇదొక ట్రైనింగ్ కాబట్టి నేను కూడా సీసుకులో పడుకొని మా అందరి టీంని తీసుకొని వెళ్ళి చాలాసార్లు ఇలాంటి బళ్ళు పట్టుకోవటం ఏమీ చేసామనుకోండి, అది ఆఫ్కోర్స్. కానీ మనం ఒక ఐఎఫ్ఎస్ ఆఫీసర్గా ఏం చేయగలం? నేను అప్పుడున్న మాకు కన్జర్వేటర్ గారు ఉండేవారు, ముఖర్జీ గారు, తర్వాత ఆయన పీసీఎఫ్ గారు, వన్ ఆఫ్ ద డైనమిక్ ఆఫీసర్స్. ఆయన ఏంటంటే ఆయనకు బాగా కమిట్మెంట్, ఆయన చాలా స్ట్రెయిన్గా పనిచేసాడు. ఆయన అలా ఆ టైంలో పనిచేయడం అనేది కూడా చాలా కష్టం. ఆయన హీ హాజ్ ఫాట్ విత్ గవర్నమెంట్ ఆల్సో టు ప్రొటెక్ట్ ద ఫారెస్ట్ అన్న ఉద్దేశంలో ఉండేవాడు. అంటే మనం అల్టిమేట్గా మన జాబ్ ఏంటి? అప్పుడు నేను ఆయనతో డిస్కస్ చేశాక, సార్ ఇప్పుడు మనం మేము ఇక్కడి నుంచి టింబర్ వెళ్తుంది, వాడు గోదావరి దాటిండంటే మేము ఏం చేస్తాను, అయిపోయింది మనం పట్టుకోలేకపోయాం అనుకుంటున్నాం, అది కూడా ఆంధ్రప్రదేశే కదా, అది కూడా ఆంధ్రప్రదేశే కదా, ఏమవుతుంది అక్కడ ఎందుకు పట్టించుకోవట్లా? అదంతా ఏరియాస్ అన్నీ కూడా బ్యారన్ ఏరియాస్, ఒకప్పుడు అది రిజర్వ్ ఫారెస్ట్, అన్నీ కూడా కొట్టేసి ఆ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ ఎవాక్యుయేషన్కు ఇచ్చారు అంతకుముందు 20-30 ఏళ్ళ క్రితం. వాళ్ళు చాలామంది ఈ వృత్తిని ఎంచుకున్నారు, వాళ్ళు కూడా ఇందులో భాగస్వాములు. అప్పుడు నేను ఏం చేశానంటే, ఆయన సలహాతో నేను, అంటే ఒక కాంక్రీట్ వర్క్ చేయాలి కాబట్టి మొత్తం గోదావరి పక్కన ఉన్న రేవులన్నీ మొత్తం నేను విజిట్ చేసి అక్కడ మామిడా నుంచి మొదలుకొని అటు మంచిర్యాల దాకా 2-3 డివిజన్స్ అని అన్నీ వెళ్తే 14-15 రేవులు ఉంటాయి, అన్నీ విజిట్ చేసి ఏ ఊరు వాళ్ళు అటు తీసుకెళ్తారు టెంపర్, అటు ఏ ఊరు వెళ్తుంది, అట్లా రిపోర్ట్లాగా తయారు చేసి తర్వాత మనం దీన్ని ప్రొటెక్ట్ చేయాలంటే అట్లా స్ట్రాటజీ, అక్కడ 3 మొబైల్ పార్టీలు పెట్టాలా, ఇక్కడ నుంచి మనం కమ్యూనికేషన్ నెట్వర్క్ చేయాలా, దానికి ఎక్స్పెరిమెంటల్గా నా కంట్రోల్లో ఒక మొబైల్ పార్టీ అటు ఇటు కలిపి పెట్టాము. అంటే అప్పుడు ముఖర్జీ గారు ట్రాన్స్ఫర్ అయ్యి మళ్ళీ వరంగల్ వెళ్ళారు, ఆయన కంట్రోల్లో అది ఉండేది. ఇక్కడ శివశంకర్ రెడ్డి గారిని కందరవేట గారు వచ్చారు, ఇద్దరితో కూడా మీటింగ్ పెట్టించాను. అంటే నేను కూడా ఇంకా వెళ్ళే ముందు ఒక సిస్టమేటిక్గా అదొక ప్లాన్ అనేది, ఒక ప్రారంభం అది,
ఈ రోజునైతే ఇప్పుడు నేను చెప్పిన రేవుల్లో ఒక 5-6 బ్రిడ్జ్లు వచ్చేసినాయి. అవి ఆశ్చర్యపోతారు. అప్పుడు రైని సమ్మర్ సీజన్లోనే మనకి దారి ఉండేది, మిగతా సీజన్లో బోట్ల మీద వెళ్ళాలి, వాటర్ ఉండేది. అది ఒక ఒక కాంక్రీట్ వర్క్ అనుకోవచ్చు. తర్వాత ఇంకా చాలా అంటే రెగ్యులర్గా అక్కడ బాగా ప్రొటెక్షన్ గురించి ప్రాధాన్యత ఇచ్చాం అని ఎన్నో బీటింగ్. ఆ టైంలో నక్సల్స్ మీకు ఏమైనా ఎదురుపడ్డారు? నక్సలైట్లు ఎదురుపడలేదు, కానీ కొద్దిగా ఆ టైంలో చాలా జరిగిన ఇన్సిడెంట్స్ జరిగినాయి, మా స్టాఫ్ కానీ మాకు కానీ జరిగినాయి. కానీ వాళ్ళు వ్యక్తిగతంగా మీరు చూస్తున్నారు iDream న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDreams ఫర్ మోర్ వీడియోస్. సబ్స్క్రైబ్ iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ iDream ఫర్ మోర్ వీడియోస్. సబ్స్క్రైబ్ iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream ఛానల్. డూ సబ్స్క్రైబ్ iDream ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. డూ వాచ్ iDream.